భారతదేశంలో భారతీయ పట్టుకుని నా మొగుడు అంటుందా నల్లపూసలేవి కాలికి మెట్లేవి చూపించమనండి కమాన్ కరెక్ట్ చూడమ్మా ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వర్షాన్ని నిరూపించమ్మా బాబాయ్ గారు పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి మర్చి మర్చి నీ బొంద మర్చిపోయావు ఇదిగో చూడండి మీ మీద ఒట్టేసి చెప్తాను ఇది ఒట్టి దొంగ సరుకు ఇక మీదనే ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది వచ్చి ఏడ్చి గీపెట్టా సరే మీరు దాని ఆలోచించు సచ్చరే ఆలోచించు రైట్ మీ కూతుర్ని మీ నన్ను సెంటిమెంట్ కొట్టాలని ప్రయత్నించుకో లాడి చేస్తాను లేదంటే బాష్ పోయి ఉంటాను లాడి చేస్తాను అంటే పదా ఇక మాట్లాడు కూడా పదా చిరంజీవి రాఘవకు ఆశీర్వదించరాయినది నా పేరు జగన్నాథరావు జైల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ పాతిక వేలు నీకు పంపమన్నాడు ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు చిన్నడా తమ్ముడా అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా బాబాయ్ ఎలా ఉన్నారమ్మా చూడాలనిపించి మనసుండు బట్టలకు వచ్చేసాను పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయట గెంటేస్తాడు నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది పళ్ళు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో ఇక్కడ దగ్గరికి లాగు నేను కాదు వాళ్ళ అక్కని బాబు ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు మా అమ్మాయి వస్తాంరా చిన్నాడా జాగ్రత్త బాబు పోలీస్ అబ్బాయి మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో ఏంటి వాళ్ళతో వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా నమస్కారం అండి నా పేరు గాలి సుబ్బారావు అండి నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ వచ్చిన పని ఏమిటో చెప్పు ఓ మడిసిని మడ్ర చేసి పెట్టాలండి ఎవరిని ఈ నసుగుళ్ళు పిసుగుళ్ళు ఇనుపగజ్జల ఏకాంబరం గారికి నచ్చు ఆ ఇంటికి వచ్చావయ్యా చెప్పు ఊరి ఎమ్మెల్యేనండి ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా ఆవిడ మడ్ర అయిపోయింది అనుకోండి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని అయితే మద్రకి 50 లక్షలు అవుద్ది ఇచ్చుకుంటానండి వేళ ఏకాదశి ఏకాదశి మరణం ద్వాదశి దహనం త్రయోదశి అసెంబ్లీ రోజు సంతాప తీర్మానం ఓహో ఏమి జాతకురాలయ్యా
చెప్పిన పని చేశాను సార్ నా పేరు రఘుపతి అండి ఆ ఏం చెప్పండి రాత్రి ఎమ్మెల్యే ఇందోదన గారి మర్డర్ జరిగింది కదండి ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి ఇజ్ ఇట్ ఆవిడ గాని సంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితం పుట్టించి చంపాడు సార్ ఇప్పుడే నేను బయలుదేరుస్తున్నాను మీరు అక్కడే ఉండండి మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు ఇదిగో సార్ నిన్న వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు నాగరాజు సార్ ఎందుకైనా మంచిదా శవం నుంచి లారీని పోని యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు అలాగే ఆ తర్వాత నువ్వు జైలుకి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి వీడేమంటాడు వీడు బంద వీడు మహాన్ కార్యగారం రాసి పెట్టు శుభం మాటలు నువ్వు కార్యక్రమం